రైతుల పట్ల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుపై అనంతపురం జిల్లా హిందూపురం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వలనే రైతులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వైసీపీ 18 నెలల కాలంలో అనేక రైతు వ్యతిరేక విధానాలను అవలంబించిందని రైతుల రుణమాఫీ కింద 8,000 కోట్లు ఎగ్గొట్టింది జగన్ ప్రభుత్వం అన్నారు. అంతేకాకుండా వ్యవసాయానికి గుండెలాంటి సాగునీటి ప్రాజెక్టులకు నిధులను తగ్గించారన్నారు. వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ బోర్లకు మీటర్ బిగించడం రైతులకు ఉరితాడు బిగించే విధంగా చేస్తున్నారని అన్నారు. రాబో రోజుల్లో కరెంటు బిల్లులు కట్టలేక రైతులు వ్యాపారాన్న వదులుకోవాలి లేదా సామూహిక ఆత్మహత్యలన్న చేసుకోవాలి అటువంటి పరిస్థితి వస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ జగన్ మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉంది. రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చని సత్యం బాగుపడవు. రైతును ఏడిపిస్తున్నావు, ఈ ఏడిపించే జీవో 22ను వెంటనే ఉపసంహరించుకోండి, లేకుంటే రైతుల క్రోధాగ్ని జ్వాలల్లో మీ పార్టీ మీ ప్రభుత్వం మాడి మసైపోతా అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఒకవేళ మా డిమాండ్ను మీరు మన్నించకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బిగించినటువంటి ఈ యొక్క మీటర్లను తొలగిస్తామని రైతు సోదరి సోదరులకు కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తాం. ఇక రెండవది, కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఇటీవల తెచ్చినటువంటి 3 నూతన వ్యవసాయ చట్టాలు, ఇవి రైతులకు వ్యతిరేకం, వినియోగదారులకు వ్యతిరేకం, రిలయన్స్ లాంటి బడా వ్యాపారులకు మాత్రమే అనుకూలం. ఈ 3 తేనె పూసిన కత్తి లాంటి చట్టాలు. ఈ చట్టాలను ఉపసంహరించుకోవని గత 13 రోజులుగా ఎముకలు కొరికే చలిని సైతము లెక్క చేయకుండా లక్షలాది మంది రైతు సోదరి సోదరులు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగి మోడీ గారి ప్రభుత్వానికి కనువిప్పు కలిగి ఈ 3 వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. మన రాష్ట్రానికి చెందినటువంటి టీడీపీ వైకాపా పార్టీలు కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ రైతు వ్యతిరేక చట్టాలకు ఢిల్లీలో మద్దతిచ్చి ఇక్కడ డ్రామా రావడం చాలా దురదృష్టకరం. రాష్ట్రంలో కుస్తీ, ఢిల్లీలో అస్థినలో దోస్తీ, ఈ విధంగా బీజేపీ టీడీపీ వైకాపా జనసేన పార్టీలు ప్రవర్తిస్తున్నాయి. ఈ దుష్ట చతుస్తయ పార్టీలు, రైతు దుష్మన్ పార్టీలు ఒక్కసారి రైతు సోదరులు ఆలోచించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. రైతు వ్యతిరేక విధానాలపైన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యకర్తలు దీన్ని ప్రజాస్వామ్య